ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్త సరిసరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మేనమామ కావచ్చు, అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి. ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది, ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటాయి, కొంతమందికి అన్నదమ్ములతో, కొంతమందికి మేనమామతో, లేకపోతే కొంతమందికి ఆడపడుచులతోని, కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది. అది చాలా దారుణమైన కాంబినేషన్. కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను. ఒకటి, మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే, జన్మజాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు ఇందులో వాస్తుకు సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను. సింహలగ్నము లేదా సింహరాశి, సింహం వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, యూనిక్నెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని ఎంత హుందాగా తీసుకోవాలి అనేటువంటి తత్వం గాడ్ గిఫ్ట్ వాళ్ళకి చెప్పాలంటే. మరి ఇంత హుందాగా ఉండే వాళ్ళకు కూడా రిలేషన్స్తో ఇబ్బంది ఉంటుందా అంటే, వీళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి సరిగ్గా లేకపోతే ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే, మెర్క్యూరీ కనుక పాడయ్యాడా, బంధువర్గాల్లో చాలామందితో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది మెర్క్యూరీ పాడైతేనే, అన్నిసార్లు కాదు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్షిప్ బుధుడు కుటుంబ స్థానాధిపతి అవుతాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని లగ్నాల వాళ్ళకి అన్ని గ్రహాలు తోడ్పడతాయి, ఇబ్బందిని ఇస్తాయి. ఎట్లాగా, ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ గ్రహం ఉండేటువంటి స్థితిని బట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కుటుంబ కారకుడు ఎవరైతే బుధుడు ఉన్నాడో, ఈ బుధుడు పాడయ్యాడో అనుకోండి మీకు, అప్పుడు కుటుంబ సభ్యుల్లో వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఈ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది జరిగేది ముఖ్యంగా. మరి దీన్ని ఎట్లాగా, ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి సిబ్లింగ్స్లో పర్టికులర్గా చెల్లెళ్ళతోని, లేకపోతే సిబ్లింగ్ వరుస వాళ్ళు, సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వల్లే నేను కొంతవరకు నా కెరియర్ డెవలప్ చేసుకోలేకపోతున్నాను అనే కంప్లైంట్స్ని చాలామంది చూస్తుంటారు సింహలగ్నంలో జన్మించిన వారికి. అప్పుడు మరి ఏం చేసుకోవాలంటే, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయండి. నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి మేనమామ వరుస వాళ్ళు కానీ, జీవిత భాగస్వామితో ఉండేటువంటి రిలేషన్స్ కానీ సరిగ్గా లేవు అంటే, ఇట్స్ వెరీ క్లియర్ మీ యొక్క శని భగవానుడు పాడయ్యాడు. శనికి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పర్టికులర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, సెవెంత్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ శని భగవానుడికి ఉంది. సిక్స్త్ మేనమామ, సెవెంత్ ఈజ్ లైఫ్ పార్ట్నర్, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఈ సాటర్న్ పాడయ్యాడా, ఎందుకంటే సహజంగా ఈ లగ్నం వాళ్ళకి జీవిత భాగస్వామి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి లేదా వేరే దేశానికి వెళ్ళి వస్తే ఈ దోషం అనేటువంటిది క్లియర్ అయిపోతుంది సర్వసాధారణంగా. ఇలా కొన్ని సందర్భాల్లో వీళ్ళు అలవాటుగా ఉంటే కూడా దోషం పోతుంది. చాలామందికి ఈ విషయం తెలియక, నేను చాలామంది చూస్తుంటాను చాలా జాతకాల్లో, ఏమండి మా ఆయన ఏమో వేరే దేశానికి వెళ్తా అంటున్నారు, నేను ఒప్పుకోవట్లేదు, లేదా ఒక స్త్రీమూర్తి వచ్చి అంటుంది, ఏమండి నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి, మా ఆయన ఏమో వెళ్ళదు అంటున్నారు, ఏమిటండి ఇది అని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అంటే దానికి కారణం ఏమిటి, వాళ్ళకి జన్మజాతకంలో ఏదైతే ఒక సిస్టమ్ తయారై ఉందో దాన్ని విరుద్ధంగా వెళ్దామని చూస్తున్నారు. అది అప్పుడు ఏం చేస్తుంది, ఇంకొక కర్మను తెచ్చిపెడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, సింహనగ్నంలో జన్మించాము, మీ యొక్క జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడానికో, పక్క రాష్ట్రానికి వెళ్ళడానికో మీకు ఆఫర్ వచ్చింది, మీ జీవితంలో యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయనట్లయితే అది వేరే రకమైన ఇడబాటుకి, మిస్అండర్స్టాండింగ్కి దారితీస్తుంది. మరి ఇదే సింహలగ్నం వారికి అత్తగారితో ఇబ్బంది ఉంది, శుక్రుడు పాడవుతాడు, అత్తగారు ఆడపడుచుతో కూడా ఇబ్బంది వస్తుంది.
అయితే ఆడపడుచుతో ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా కుజుడు పాడైతే ఇస్తుంది. కుజుడు శుక్రుడు ఇద్దరు పాడైతే ఇంకా ఎక్కువగా ఇస్తుంది. బుధుడు పాడైతే ఇంకా దారుణంగా ఇస్తుంది. బుధుడు లేప అపగ్రహాలతోనే కలిశారనుకోండి సింహలగ్నం వారికి, ఆడపడుచుతో ఖచ్చితంగా ఇబ్బంది ఇస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? శని, కేతు, కుజ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే 100కి 100% మీకు బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి? ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు. ఎందుకండి తూర్పు? తూర్పుకి అధిపతి ఎవరు? తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు, అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు. మన ఇంద్రియాలు, ఇంద్రుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలకు సంబంధించిందే ఇంద్రుడు. మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు. సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే, తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా, తూర్పు సూర్యుడు న్యాచురల్ 5th లార్డ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి, ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు. ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది, ఖచ్చితంగా ఏమవుతుంది? ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి. తల్లికి తండ్రి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి, వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారం? ఇట్స్ వెరీ క్లియర్. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, రెడ్ కలర్ రాకుండా చూసుకోండి, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి. అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే, ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో రిలేషన్స్తోని, కొత్త అవకాశాలు, ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు, ఎవరైనా బంధువర్గంలో మేనమామ, మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం. మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే, మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా తల్లికి కారకుడైన చంద్రుడు అండ్ 4th లార్డ్ పాడయ్యాడు, దాంతోపాటు వాయుయం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, వాయుయానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు, సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది, ఎందుకంటే సౌత్కి కారకుడు కుజుడు, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి, సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం. సో మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు, దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫ్రెండ్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఒక్క 10 నిమిషాలు సూర్యభగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమః, 100% శత్రువు కూడా మీకు మిత్రుడైపోతాడు. అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను, వీళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను, ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు 14 కానీ 7 వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం. సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి, ధనం రావట్లేదు అనుకోండి, రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకోండి, కంగారు పడక్కర్లేదు. చాలామంది ఏంటంటే, అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడిసి నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం. దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది అంటే,
మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి, ఈ విశ్వం ఏంటనే ఒక రియలైజేషన్ గనక అయితే, లలితాహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్, ఈ ప్రకృతి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితాహస్రనామాలు. కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని, నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతామో, చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు, అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ, లలితాహస్రనామాలు చేసుకుంటూ, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, పక్కవాడ అదంటున్నాడా, లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా, లేకపోతే ఇంకోటి అవుతుందా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా, మీ యొక్క తలలాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.